ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు ప్రైజ్ ద లార్డ్ మా నాన్నగారైన వాసు గారు వాక్యాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం అందరికీ వందనాలండి అందరూ బాగున్నారు కదా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను మరి ఈ సమయములో కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని వినక ముందు మన హృదయాలు మనసులు దేవుని వైపు త్రిప్పుకుందాం చిన్న ప్రార్థన కృప కలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నీ బిడ్డల హృదయాల్లో ఏదైతే దప్పికలిగి ఉన్నారో ఆశ కలిగి ఉన్నారో అటు ఆశను తీర్చినంతగా నింపగలిగిన నీ జీవపు ఊటను వారి హృదయములోనికి ప్రవహించినట్టుగా సహాయం దయచేయండి అలాగే అలుపుడు నాయకుడు నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ చేత బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుచున్నాము తండ్రి ఆమేన్ చాలా మంచిదండి మరి ఈ ఆక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మరి ఎంతగానో బలపడుతున్నారని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను ఈ భారభరితమైన పరిచర్యను మరి దేవుని యొక్క సువార్త పని నిమిత్తమై మరి బాధ్యతగా జరిగిస్తున్నాం మరి ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు మేలు పొందుతున్నారని నమ్మిస్తున్నాం మేలు పొందిన వారు ప్రతి ఒక్కరూ మీ యొక్క మేలును బట్టి మాకు తెలియజేస్తే మేము ఎంతగానో సంతోషిస్తాం మరి పరిచర్యలు కూడా మీరు కూడా పాలు భాగస్రావాలని ప్రభు పేట కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం మార్కు సువార్త మొదటి అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను ప్రేమైన వారలారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిచర్య జరుగుతున్న భూమి మీద జీవించిన కాలంలో పరిచర్య ప్రారంభానికి ముందు మరి ఆయన గురించి చెప్పబడిన ఎందుకంటే మార్కు సువార్త మార్కు సేవకుడిగా యేసుక్రీస్తును సేవకుడిగా పరిచయం చేస్తూ ఉన్నాడు అందుకే ఆయన జననం గురించి కానీ రాయలేదు కానీ ఆయన సువార్త నుండి ప్రారంభించారు ఇక్కడ యేసు ప్రభు వారి గురించి తండ్రి దేవుడు సెలవిస్తున్న మాట నీవు నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందిస్తున్నాను ఈ క్రియ యేసు ప్రభు వారు ఎందుకు చేశారు మనము కొద్దిగా లోతుగా ఆలోచిస్తే దానికి ముందు 9వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఎక్కడి నుండి బయలుదేరాడు యేసు ప్రభు వారు నజరేతు నజరేత్ అన్నది మరియా సొంత గ్రామం మరి ముఖ్యంగా నజరేతు గురించి నికోదేము ఇలాగ అంటాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వాక్యములో నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా ఈయన ఎవరు అని అన్నప్పుడు నజరేతు వాడంటే నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదా అని ప్రశ్న వేస్తాడు ఎందుకంటే నజరేత్ అన్నది ఒక భయంకరమైన ప్రాంతం ఆ ప్రాంతంలో నుండి యేసు ప్రభు వారు పెరిగి వచ్చి ఉన్నారు పుట్టింది బెత్లహేములో అయినా పెరిగిందంతా నజరేత్ అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు ఆయన సువార్త ప్రారంభించినప్పుడు నజరేతును విడిచి యోర్దానుకు వచ్చారు చాలా ప్రాముఖ్యత మళ్ళీ తిరిగి నజరేతుకి వెళ్ళినట్టుగా లేదు ప్రేమైన దేవుడు కుమారుడు కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి ఉంచిపోయిను అని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది ఏమిటా మాదిరి అంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి క్రియ మానవుని రక్షణార్థమైన కార్యాలుగానే ఉంటాయి నజరేతును విడిచి యోర్దానుకు వచ్చుట ఆయన మొదట చేసిన పని ఏంటంటే నజరేతును విడిచుట అంటే ప్రాచీన తన జీవితంలో ఉన్న అప్పటి వరకు ఉన్న జీవితాన్ని విడిచిపెట్టడం నజరేతులో ఉన్నంత వరకు ఈయన యేసేపు కుమారుడు కాదా అన్నారు
నజరేతులో ఉన్నంత వరకు ఈయన వడ్డవాడు కాదా అన్నారు. నజరేతులో ఉన్నంత వరకు ఈయన సహోదరులు సహోదరులు మనతో ఉన్నారు కారా అంటున్నారు. చూడండి, యేసు ప్రభువారు తన యొక్క సువార్త ప్రారంభించినప్పుడు అనగా 30 సంవత్సరములు తల్లిదండ్రులకు లోబడి పెరిగిన ఈ యేసయ్య తన సువార్త పని ప్రారంభించేటప్పుడు నజరేతును విడిచినట్టుగా బైబిల్లో రాయబడింది. ప్రియకుమారుడ ప్రియకుమార్తె, దేవునికి ఇష్టుడిగా దేవునికి బిడ్డగా నువ్వు ఉండాలి అంటే పూర్వకాలపు జీవితాన్ని నువ్వు పూర్తిగా సమూలంగా విడిచిపెట్టాలి. ఎఫెసు పత్రిక 4:22 అంటాడు, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావము ధరించుకొనుడి. ప్రియమైన దేవుడు కుమార కుమార్తె, దేవుని మాట చాలా స్వచ్ఛమైనది, సత్యమైనది. మరి దేవుని మాటలో చెప్తున్న మాట ఎంత స్పష్టంగా చెప్తుందంటే నజరేతును విడిచి యోర్దానుకు వచ్చారు. మన జీవితంలో చాలా వరకు విడవలసిన కొన్ని విడుస్తున్నాం, కొన్ని విడవలేకపోతున్నాం. నేను దేవుళ్ళు మారానండి మారానండి అని చెప్తున్నాం, కానీ మారు మనసు తగిన ఫలాన్ని ఫలించలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే పాతకాలపు స్మృతులు, పాతకాలపు అలవాట్లు, పాతకాలపు జీవిత స్నేహాలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. పరిశుద్ధుడైన అగస్టిన్ యవన ప్రాయంలో భయంకరమైన దుర్బలమైన బ్రతుకు బ్రతికేవాడు. తన 15వ ఏట ఉంపుడు గత్తి ఉండేది. అంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు తన తల్లి అయిన మోనిక ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించాడు. ఆ కన్నీటి ప్రార్థన, 30 ఏళ్ల కన్నీటి ప్రార్థన, దేవుని మహాకృప చేత అగస్టిన్ రక్షించబడ్డాడు. అంటాడు ఒక మాట, నా తల్లి కన్నీటి ప్రార్థనతో పాతాలపు ద్వారం నుండి పరలో గుమ్మం వరకు కొట్టుకుని వచ్చాను. పరిశుద్ధుడిగా మార్చబడి దేవుని సువార్త వెళ్తున్న సువార్తకుడిగా వెళ్తున్న సమయంలో ఆ పాతకాలపు ఆ వీధిలో వెళ్తున్నప్పుడు అక్కడున్న ఒక స్త్రీ జార స్త్రీ పిలిచి అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుంది. ఈయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే అడుగుతుంది, ఇదిగో అగస్టిన్, నువ్వెవరో తెలుసా, నాతో పాటు ఎన్నోసార్లు పాపం చేసిన వ్యక్తివి అని గట్టిగా కేకలు వేస్తుంది. అగస్టిన్ నిలిచి ఒక మాట అన్నాడు, అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు దేవుని కోసం పనిచేసే అగస్టిన్ బ్రతుకున్నాడు అన్నాడు. ప్రియకుమారు కుమార్తె, నీ జీవితంలో దేవుడిని అందు నువ్వు ఆనందించాలి, నీ అందు దేవుడు ఆనందించాలి అంటే మొట్టమొదటిగా నీ గతకాలపు అలవాట్లు, నీ గతకాలపు స్థితులు, నీ గతకాలపు స్నేహాలు, నీ గతకాలపు ఆలోచనలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అనేదానికంటే చంపివేయాలి అన్నది సరైన పదమని నేను అనుకుంటాను. ఎందుకంటే పూర్వంలో ఉన్న స్థితి నీ జీవితానికి అడ్డంకుగా నిల్చుండొచ్చు. పూర్వపు ఉన్న పరిస్థితులు, స్నేహాలు నీ యొక్క ఆత్మీయతకు అడ్డుకట్టుగా మారుండొచ్చు. పూర్వపు స్థితులు నీ యొక్క భవిష్యత్తు జీవిత ప్రణాళికల్లో అవి ముళ్ళులుగా మారచ్చు. అందుకే ప్రభు తన జీవితం ద్వారా తెలియచేస్తున్నాడు, తెలుసా, నజరేతును విడిచిపెట్టాడు. ప్రియకుమారుడ ప్రియకుమార్తె, దేవుని వల్ల ప్రేమించబడుతున్న ప్రియబిడ, నేను అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకుంటూ కొన్ని విషయాలు తొట్టెళ్ళు పోతున్నవే. ఆ తొట్టెలు పోతున్న పరిస్థితులు బట్టి ఎన్నోసార్లు శోధన గుండా పడిపోతున్నావు. చూడండి, పరిశుద్ధుడిగా దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా పరిశుద్ధమైన బిడ్డగా జన్మించిన సంసోను ఎంతో బలముగా దేవుని ఆత్మ కార్యములు, యెహోవా ఆత్మ అతని మీదకు రాగా బలమైన కార్యాలు జరిగించినట్టుగా బైబిల్లో లిఖించబడ్డాయి. అక్కడ చాలా స్పష్టంగా చదవాలి. ఏమిటో తెలుసా, ఎప్పుడైనా సరే సంసోను అద్భుతమైన శక్తివంతమైన కార్యం జరిగిస్తున్న దానికంటే ముందు యెహోవా ఆత్మ అతని మీదకు రాగా అని రాయబడి ఉంటుంది. అంటే దేవుని యొక్క మహాశక్తివంతమైన కృప సంసోను మీద ఉన్నంత వరకు గొప్ప జయాన్ని పొందాడు. అయితే తన జీవితంలో ఆల్రెడీ ఒక పొరపాటు చేశాడు, ఫిలిస్తీన్ని పెళ్లి చేసుకున్నాడు, తప్పని చెప్పారు, కానీ ఆ స్త్రీని కూడా చంపేశారు. కానీ ఆ పాత అలవాట్లు వదలలేక దిల్లీలా అని ఒక వేశ్యను దగ్గరికి వెళ్ళి
తన జీవితాన్ని దేని కోసమైతే దేవుడు ఏర్పర్చాడో ఆ శత్రువులకు ఆహారం అందించే ఆహారం అందించి తిరగలి నూర్చేవాడిగా మార్చబడ్డాడు ప్రేకుమాడ ఒకసారి అనుకుంటా ఒక విషయమే కదా ఒక బలహీనతే కదా ఒక్క అలవాటే కదా ఆ ఒక్క అలవాటే నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తుంది నీ పరిశుద్ధమైన దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న నీ జీవితాన్ని నాశనం చేస్తుంది చీడలాగా పడుతుంది ఒక చెట్టు చక్కగా పండుతుంటే ఆ చెట్టుని పాడు చేసే చీడ ఆ చెట్టుని తినివేసినట్టుగా గతకాలపు స్థితులు గతకాలపు ఆలోచనలు గతకాలపు తలంపులు నీవు విడిచిపెట్టకపోతే నీ జీవితంలో కోల్పోయేవి బహుగా ఉంటాయి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నజరేతు మంచిది ఏదైనా రాగలదా అని చెప్పిన నజరేతులో నుండి విడిచి యోర్దానుకు పారుచున్నది పారుచున్న జీవితం నిజమే నిలిచిపోయే జీవితం కాదండి అందుకే ఎవడు లేఖనం నమ్మునో వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారును అన్నాడు ఒక దగ్గర నిలిచిన నీళ్లు కొంతకాలానికి అవి పాడైపోతాయి కొంతకాలానికి అవి ఆ స్వచ్ఛతను కోల్పోతుంది కానీ పారుచున్న నీరు నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది దానిలో ఉన్న జీవాలను అభివృద్ధి పరుస్తూ ఉంటుంది ప్రియకుమార్తె దేవుడు చెప్తున్న మాట ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినునుగాక చాలా స్పష్టంగా నీవు అర్థం చేసుకో యోర్దానుకు రాక యోర్దానుకు రాక యేసు ప్రభువారు తన దృష్టి నజరేతు నుండి యోర్దానుకు చూపిస్తున్నారు నీ దృష్టి ఎటుంది లోకం వైపు ఉందా లేక దేవుని వైపు ఉందా నీ దృష్టి ఎట్లాగుందో నీ జీవితం కూడా అట్లాగే ఉంటుంది నీ తలంపులు ఎట్లాగున్నావో నీ యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి యేసు ప్రభువారు మనకి నేర్పాలనుకుంటుంది ఏమిటంటే లివ్ ఇట్ విడిచిపెట్టు చేపట్టు ఎస్ పాపపు పాద జీవితాన్ని విడిచిపెట్టు పారుచున్న జీవితాన్ని నీవు అనుగ్రహం పొందు నిజమే నీ దృష్టి నజరేతును విడిచి యోర్దానుకు వచ్చుట నీ తలంపు నీ ఆలోచన యావత్తు దేవుడు మార్చగలడు కానీ మారాలనే కాంక్ష నీలో ఉంటే మారాలనే ఆశ నీలో ఉంటే విడిచిపెట్టాలనే తలంపు నీలో ఉంటే విడిపించుటకు సమర్థుడు అందుకే యేసు ప్రభువారు మొదటిది నీ దృష్టి నజరేతు నుండి యోర్దానుకి రెండవ మాట అక్కడే చాలా స్పష్టంగా ఉంది ఆ నజరేతు నుండి యోర్దానుకు వచ్చిన తర్వాత యోహాను చేత బాప్తిసము పొందెను నీ దృక్పథం బ్యాప్టైజో అంటారు బ్యాప్టైజ్ అంటే ముంచుట ఇప్పుడు యోహాను అడుగుతాడు అయ్యా నేను నీ వల్ల పొందవలసిన వాడిని ఉన్నాను నేను నీకు ఒకటిమేమిటి అని అంటే నీతి యావత్ ఇలా జరగనిమ్మ అంటాడు యేసు ప్రభువు ఒక విషయాన్ని అర్థం చేస్తున్నాడు ఆయన చెప్తే చాలు కానీ బాప్తిజం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు బాప్తిజం అంటే నీళ్ళల్లో మునిగి లేవటం కాదండి నీ పాత జీవితాన్ని మొత్తం పాతిపెట్టి నవీన జీవితాన్ని ప్రారంభించుట నవీనకరమైన జీవితం అంటే అర్థం చేసుకో విడిచిపెట్టు ప్రారంభించు పాతవి గతించను ఎదిగో క్రొత్తవాయను సమస్తము దేవుని వలనైనవి కొరింది పత్రికలు రాస్తాడు కదా ప్రియకుమార ప్రియబిడ్డ దేవుడు మన ప్రేమించబడుతున్న ప్రియబిడ్డ నేను బాప్తీసం పొందాను బాప్తీసం పొందాను బాప్తీసం పొందాను అని నీవు అంటున్నావు సత్యమే అదబద్ధము కాదు కానీ నీ బాప్తీసము నీ దృక్పథాన్ని మార్చిందా లేదా నీ దృష్టి దేవుని యొద్దకు నడిపిస్తుంది నీ దృక్పథము దేవుని యొద్ద నుండి లోకములో సాక్షిగా నడిపిస్తుంది నీ దృష్టి నజరేతు నుండి యోర్దాను తీసుకొచ్చింది అనగా పాతకాలపు జీవితంలో నుండి ప్రవహించే జీవితంలోకి నడిపించింది నీ దృక్పథము ప్రవహించే జీవితంలో నుండి ఫలించే జీవితంలోనికి వెళ్ళాలి ఫలవంతమైన జీవితంలోకి మారాలి
ఫలవంతమైన ఆశీర్వాదకరమైన క్షేమంలో నింపబడాలి. చూడండి, జక్కయ్య జక్కయ్య ఇంట్లో యేసుప్రభువారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు జక్కయ్య దగ్గర ఏమీ యేసుప్రభువారు మాట్లాడలేదు, కూర్చొని ఉన్నారు. ఇలా జక్కయ్య వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకొని ఉంటే దానికి నాలుగింతలు ఇస్తాను, నాకు శాస్త్ర సకం అమ్మి బేదలకు ఇస్తాను. అదేంటది, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కసారిగా ఇచ్చేయాలా? ఒక్కసారిగా ఇచ్చేయాలా? కూడా ఉన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమండి జక్కయ్య గారు రేపటి నుండి ఎలా బ్రతుకుతారు? మీకు పొందిన ఆశీర్వాదం అంతా పోతుంది కదా, నీ సంపద అంతా పోతుంది కదా. జక్కయ్య ఇలాగ అంటున్నాడంట, నేను సంపాదించి సంపద పోవచ్చు, మీరు అనుకుంటున్న ఆశీర్వాదం పోవచ్చు, సర్వ సంపదల గని సకల ఆశీర్వాద కారణభూతుడైన యేసయ్య నా ఇంట ఉన్నాడు, అంతకంటే గొప్పదేముంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, దేవుని ప్రియుడా, ఈ రోజున నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోని సత్యం ఏంటిసా, నువ్వు కోరుతున్నవి లోక సంబంధమైనవి ఉండొచ్చు, అవి నీకు తృప్తి కలిగించేమో, కానీ నీ జీవితాన్ని తృప్తికరంగా నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. సంతృప్తికరమైన జీవితాన్ని నీ జీవితంలో అనుగ్రహింప చేయగలిగిన సమర్థుడైన దేవుడు నీతో ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు జరిగించే ఆశ్చర్యకరుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయనతో నీ జీవితాన్ని ప్రారంభించాలి. యేసయ్యతో కలిసి ప్రారంభించటమే బ్యాప్టిజం అంటే నూతనమైన జీవితం. నువ్వు ఒంటిగా ఫలించడానికి కాదు, ఒంటిగా వెళ్ళిపోవటానికి కాదు, నీ ప్రయాణమంతా కూడా యేసయ్యతో కలిసి పరలోకంలో శాశ్వత కాలము శాశ్వత ఆనందము పొందటానికి, ఆయనతో కలిసి ప్రయాణము చేయటానికి నువ్వు తీసుకున్న నిర్ణయమే బాప్తిసం. మరి యేసుప్రభు వారు నీతి యావత్తు ఇలా జరగనే ఆయన దృక్పథం చెప్తున్నాడు. దృక్పథం ఏంటంటే భవిష్యత్తు విశ్వాసం కర్తయ్య కొనసాగించే వాళ్ళని యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందులు ఓపికతో పరిగెత్తము, నిరీక్షణ కలిగి. అబ్రహాం అయితే నిరీక్షణ కలిగి పునాది గల పట్టణముల కొరకు వేచి ఉన్నాడు. ప్రియుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు. నేను ముద్రించబడ్డానని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని చేతిలో ముద్ర అంగురంగా మార్చబడటానికి నువ్వు ఆయనతో కలిసి ఆయన చేతిలో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీ యందు ప్రభు ఆనందిస్తాడు, నీ యందు ప్రభు సంతోషిస్తాడు, నీవు ఆయన కుమారుడని ఒప్పుకుంటాడు. యేసుప్రభు అన్నారు కదా, నాకు నేను ఒప్పుకుంటేనే తండ్రి ఒప్పుకుంటాడని. ప్రియకుమారుడా, ప్రియుడా, దేవుడు నీ యందు ఆనందిస్తే నీ జీవితమే ఆనందకరమైన జీవితంగా మార్చబడుతుంది. అందుకే నీ దృష్టిని మార్చుకో, నీ దృక్పథాన్ని మార్చుకో, నీ దృక్పథం కూడా మార్చుకో. నీలో నూతనమైన జీవితాన్ని పొందని చెప్పద్దు, చూపించడానికి ప్రయత్నించు. మనుషులకు కాదు, నిన్ను రక్షించిన నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువుకు చూపించు, ప్రభువుకు చూపించు. ఎందుకంటే అంతరంగమును పరిశోధించే దేవుడు అంతరంగపు స్థితులను అంతరంగపు ఆలోచనలను గ్రహించి సరిచేసే దేవుడు. ఒక విషయం మీ ముందు తీసుకురానా, సాతాన్ ఎప్పుడు కూడా నీ లోపాన్ని ఎత్తి చూపి నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు, మనుషులకి పనికిరావు అని చెప్పి నిన్ను కృంగ చేస్తూ ఉంటాడు. అదే లోపాన్ని దేవుడు నీలోంచి సరిచేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నీ లోపాన్ని బట్టి కాదు, నీవు దేవునికి కావాలి, నీవు దేవుని చేత ఏర్పరచుకున్న, నీవు దేవుని కొరకు ఏర్పరచుకున్న బిడవని నీ లోపాన్ని కరిగించి కడిగివేసి సంపూర్ణంగా దేవుని నిలబెట్టుటకు సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. మరి సమర్థుడైన దేవుడు నీ పక్షమున నిలిచి మహోన్నతమైన కార్యము చేయాలని ఆశతో ఆపేక్షతో నేను ప్రేమించి పిలిచి ఆ విలువైన దేవుని యొక్క పరలోకపు రాజ్యపు హక్కును భూమి మీద పొందటానికి సంపూర్ణమైన సిద్ధిని దేవుడు నీకు అనుగ్రహింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయనతో కలిసిన జీవితము ప్రారంభించాలి,
ప్రారంభించావు కొంత దూరం వెళ్ళావు కానీ మధ్యలో మధ్యలో కొంత ఎడబాటు కొంత స్థితిలో మారాయి కొన్ని పరిస్థితులు మారాయి అలాగా తెలియకే దేవునికి దూరంగా వెళ్ళినట్టుగా నీ హృదయం నీకు చెప్తుంది కదా నేను దేవుని బిడ్డనే కానీ దేవునితో కలిసి సహవాసం చేయట్లేదు దేవునితో కలిసి నడవట్లేదు దేవునితో కలిసి దేవుని పని కొరకు నిలబడలేకపోతున్నానని నీ అంతరంగము పదే పదే నిన్ను హెచ్చరిస్తుంది కదా హెచ్చరిస్తున్నా కూడా ఆ హెచ్చరికను నీవు గుర్తించలేకపోతున్నావేమో కానీ నా ప్రభు ఈ దినమున చాలా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు నీ దృష్టి మల్చిన దేవుడు నీ దృక్పథాన్ని మార్చిన దేవుడు మూడోదిగా ఆయన నీ దర్శనాన్ని చూడండి ఆ వెంటనే ఆయన నీళ్ళ యుద్ధం నుండి ఒడ్డుకు వచ్చుండగా ఆకాశమును తెచ్చించబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను చూడండి పరిశుద్ధాత్మ పొందుట చూడండి నీ దర్శనం యోహాను సువార్త 16వ అధ్యాయము ఆరవ వాక్యములో ఇలా ఉంటుంది యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము ఆరో వాక్యం ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయును పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు వసిస్తున్నాడంటే దేవుడు అల్లరికర్త కాడంటే పరిశుద్ధాత్మ నింపుదల నీలో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం నడిపిస్తున్నప్పుడు మూడు విషయాలు నీకు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు పదే పదే సరి చేస్తూ ఉంటాడు ఒకటి పాపమును గుర్చియు దేని గుర్చండి పాపం గుర్చియు అంటే ఏది ఏది నీ జీవితంలో పాపం కా అంటే తెలియక చేయకు తెలియక చేసిన పాపం ఉంది తెలిసి చేసే పాపం ఉంది తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు ఒకసారి రక్షించబడి దేవుని కృప పొందిన తర్వాత అదికే యెషయా భక్తుడు ఇలాగ అంటాడు తూర్పుకు పడమర ఎంత దూరమో నీ అతిక్రమం నేను అంత దూరపరిచి ఉన్నాను నా వీపు తట్టు వేశాను అంటే నేను జ్ఞాపకం చేసుకున్నాను ఎక్కనో జ్ఞాపకం చేసుకున్నాను చూడండి యేసు ప్రభువారు దగ్గరికి ఒక పాప స్త్రీని పట్టుకొని తీసుకొచ్చారు తీసుకొని వచ్చాక అక్కడ కూర్చోబెట్టి చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు రాళ్ళు పట్టుకొని మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన స్త్రీని రాళ్ళు తీసి కొట్టాలి అన్నారు యేసు ప్రభువారు ఏం మాట్లాడుకుంటే ఏదేదో రాస్తున్నారంట తర్వాత అడిగితే ఆయన వెంటనే మీలో పాపం చేయనివాడు ఎవడో మొదట రాయేసి కొట్టమన్నారు వారి హృదయం నొచ్చుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చూడండి మూర్ఖపు స్వభావం ఉన్న వారి హృదయాల్ని దేవుడు గర్ధించి సరిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో మొదటగా చేసే పని ఏంటంటే నీలో పాపాన్ని వేరుపరుస్తాడు రెండోది నువ్వు నీతిమత్వం కలిగిన బిడ్డవని నీవు దేవుని నీతి ఆపాదించబడిందని ఆ నీతిమత్వమైన జీవితంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు మూడవది తీర్పు ఈ లోకమును విడిచి నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము ఈ దేహంతో జరిగించిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవబడవలసినదే అని అపొస్తలుడైన పౌలు మనము అని పదం వాడుతున్నాడు మనము అంటే అపొస్తలుడైన పౌలు కూడా అందులో కనబడుతున్నాడు అపొస్తలుడైన పౌలు ఇంత గొప్ప సువాతికుడు సేవ చేసిన వాడు అద్భుతమైన దేవుని కోసము పనిచేసిన వాడిని నేను లైన్లో ఉంటాను తీర్పు కోసము దేవుడి సన్నిధిలో అని అంటే దేహంతో జరిగించిన క్రియలకు మరి నీవు నేను అందుకే తీర్పు పొందకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపిస్తాడు ఇది పరిశుద్ధాత్మ కార్యం ఇది పరిశుద్ధాత్మ కార్యం మరి పరిశుద్ధాత్మ కార్యం నీ హృదయంలో సంపూర్ణంగా నిన్ను నింపుదలతో ఆయన కృపావరం చేత అలంకరింపచేసి ఆయన పరిచయలు బలముగా లేకపోతే ఆయన విశ్వాస నీ విశ్వాస జీవితంలో నీ కుటుంబ జీవితంలో సంపూర్ణమైన జీవితంగా మలచటానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు
ఇవి కలిగిన వాళ్ళు బట్టి దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే నీ దర్శనము దేవుడే ఉన్నాడు నీ దృక్పథము దేవుడే ఉన్నాడు నీ దృష్టి దేవుడే ఉన్నాడు ప్రియకుమార ప్రియకుమార్తె మొదట నజరేతు నుండి యోర్దానుకు అంటే స్టక్ అయిన జీవితంలోంచి పాపపు జీవితంలో నుండి పారుచున్న జీవితంలోకి పారు జీవితం జీవితం పారుతున్న జీవితంలోంచి ఫలింపు జీవితంలోకి ఫలింపు జీవితంలో నుండి సంపూర్ణ జీవితంలోకి నువ్వు నడివాలి నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి దేవుడు ఆనందిస్తే పరలోకం మాత్రమే కాదు పరలోక ఆశీర్వాదాలు యావత్తు నీ జీవితంలో దేవుడు నిండుగా దయచేస్తాడు నీ జీవితంలో సంపూర్ణంగా దయచేస్తాడు ప్రియకుమార నీ ఈ మూడు దోష ఈ మూడిట్లో నువ్వు దేంట్లో నీ దారి మరలిందో ఏ దృక్పథం నీలో మారిందో ఏ దృష్టి నీలో మారిందో ఏ దర్శనం నీలో మారిందో మొదటన దర్శనం ఇప్పుడు లేదు మొదటన దృష్టి ఇప్పుడు లేదు మొదటన దృక్పథం ఇప్పుడు లేదు కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరైన కొనను నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు నీ అంగీకరించినట్టే నాతో పాటు ఏకీభవించు నీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను తల్లవంచినళ్ళ ప్రార్థన చేద్దాం మహిమందాసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం కృపోన్నతమైన దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వశక్తి కలిగిన మహిమకరమైన దేవుడిగా నీరున్నారు ప్రభువాని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను గణపరుస్తూ ఉన్నాను ఘనమైన నీ మహిమ ప్రభావం చేత నింపండి ముఖ్యంగా నా ప్రభువా అయా నీ బిడలు అయానత నీ దృష్టిలో అయా వారి దృష్టి నీ మీద ఉండినట్టుగా వారి దృక్పథం నీ మీద ఉండినట్టుగా వారి దర్శనం నీవే ఉండినట్టుగా అయానత దేవుడు నడిపించండి కావలసిన కృప బిడ్డలకు నిండుగా దయచేయండి ముఖ్యంగా ఆశ్రమిషన్స్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యల్లో వారు నా తండ్రి దేవ మేలు పొందువారిగాను అయా పారిభాగస్తులుగాను ఉండనట్టుగా నీ దీవెనల చేత సంతృప్తికరమైన కార్యాల చేత నింపి బలపరిచి నడిపింప చేయమని మరొక్కసారి నీ నిండైన హస్తాల కిందకు వారిని అప్పగిస్తూ సమస్త మీద సర్వాధికారి అయిన యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరొక్కసారి ఈ యొక్క వాక్యములు మీకు శ్రేష్టకరముగాను ఆశీర్వాదకరం ఉన్నట్టయితే పైన కనబడుతున్న ఫోన్ నంబర్కి సంప్రదించండి మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు 9440197937 9290526278